జూలై 3వ తేదీన జనసేన జనవాణి కార్యక్రమం జరుగుతోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్టీఆర్ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామమోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారన్నారు. గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను పవన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నేత లక్ష్మీ కుమారి, జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ చిన్నస్వామి, వీరామోహన్ రావు పాల్గొన్నారు. రాబోయే 2-3 తేదీలు జూలై 2-3 తేదీల్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2వ తేదీ కృష్ణా గుంటూరు జిల్లాల క్రియాశీలక సభ్యుల్లో కొంతమందిని ఎన్నుకొని వారికి శిక్షణా తరగతులు, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయం. ఫస్ట్ మొదటి విడతగా మన కృష్ణా గుంటూరు జిల్లాలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలకు ముందుంచి ఈ కార్యక్రమాన్ని స్వీకారం చెట్టడం చాలా సంతోషిస్తున్నామండి. అదేవిధంగా 3వ తేదీ జనసేన అధ్యక్షులు పిలుపు మేరకు ఏవైతే మన నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా వాతావరణ కాలుష్యం కానివ్వండి, నీటి కాలుష్యం కానివ్వండి, ఇతరేతర ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు గురవుతా ఉన్నామో వాటి మీద కానివ్వండి, ప్రజలు నేరుగా ఎవరైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సమస్యలు విన్నవించుకోవాలి అనుకుంటున్నటువంటి వారు, అవకాశం లేక ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతిపక్షులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మా మైలవరం నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నాం, సమస్యల్ని విన్నవించుకోలేకపోతున్నాం, చాలామంది ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చక్కని అవకాశం, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ వేదిక మాకినేని బసుకునే ఆడిటోరియం బాంధవ్ ప్రతి ఒక్కరూ ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రజా సమస్యల యొక్క ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో, ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం రేపు ఆయన స్వయంగా విజయవాడలో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని జూలై 3వ తారీఖున ఆదివారం వంద రోడ్లో ఉన్నటువంటి మాకినేని బసవై పున్నయ్య గారి కమ్యూనిటీపై మేము మా పార్టీ మండల అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా